తెలుగు రాష్ట్రాల్లో దేవరాజ్ సినిమా సంచలనం సృష్టిస్తుంది. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన చిత్రం దేవర దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడంతో సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అంచనాలకు తగిన విధంగానే చిత్రం ప్రారంభం వసూలు కూడా ఉన్నాయి. ఓవర్సీస్తో పాటు ఏపీ తెలంగాణలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఊహించిన విధంగా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో దేవరాజ్ సినిమా కోలాహలాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వ్యాప్తంగాను జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే దేవరాజ్ సినిమా పెద్ద ఎత్తున సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి. రాత్రి నుండి ఇప్పటి వరకు ప్రతి షో కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మనం చూసినట్లయితే నల్గొండ జిల్లాలోని ప్రేమ్ థియేటర్లో ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా ఇప్పటికే అభిమానులు తెల్లవారుజామున 4:30 షో నుండి 7:30 7:30 నుంచి మళ్ళీ 10:30 వరకు పూర్తిగాను అన్ని సంబంధించినటువంటి సెంటర్లలో కూడా అన్ని థియేటర్లలో ఇప్పటికే గుమ్మికూడినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున సంబంధించినటువంటి థియేటర్లలో టికెట్లకు సంబంధించి ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన అభిమానులు కూడా పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీల దగ్గర పెద్ద కోలాహలం సృష్టించినటువంటి పరిస్థితి. అదే అభిమానులు కూడా కొబ్బరికాయలతోని స్వీట్లతోని సంబంధించిన సంబరాలు కూడా చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన దేవరాజ్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ తీసిన ప్రకాశమంత సినిమా కూడా పెద్ద ఎత్తున సంబంధించినటువంటి అభిమానులు కూడా కోలాహలాల మధ్య నిన్న సాయంత్రం నుండే టికెట్స్ కు బారు తీస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆల్రెడీ షో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంబంధించిన భక్తులు అయితేనేమి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలోని యూత్ మనకు సంబంధించి అట్రాక్ట్ అవుతున్నారు. సంబంధించిన దేవరాజ్ సంబంధించిన సినిమాకి సంబంధించి చూడడానికి కూడా వచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా చెప్పండి, ఎట్లా దేవరాజ్ సినిమాకి సంబంధించి ఎట్లా ఉన్నది మీకు? ఫస్ట్ హాఫ్ అయితే అదిరిపోయింది. ఒక పులిని చూసినట్టే ఉంది. మా ఎన్టీఆర్ అయినా చూస్తే సూపర్. ఎక్కడి నుంచి వచ్చారు మరి? కడంగూర్ నుంచి వచ్చినాం. ఎన్నింటికి వచ్చినాం? సూపర్ ఉంది ఇప్పటి వరకు అయితే. ఇక సెకండ్ హాఫ్ చూస్తే కానీ చెప్పలేము. ఇక ఇప్పటి వరకు అయితే అదిరిపోయింది పిక్చర్. టికెట్ 250 జిఎస్టీ 280 పడ్డది. బాగుంది అయినా కానీ సినిమా బాగుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. అదే విధంగా మనం చూసినట్లయితే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి యూత్ ఇప్పటికీ అన్ని ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి సంబంధించినటువంటి యూత్ సంబంధించి దేవరాజ్ సినిమాకి సంబంధించి పెద్ద ఎత్తున సంచలనాలు ఉన్నది. దీనికి సంబంధించినటువంటి యూత్ కూడా పెద్ద ఎత్తున ప్రేరేపించినటువంటి పరిస్థితి. ప్రధానంగా యూత్ మాట్లాడడానికి కూడా ముందుకొస్తున్నటువంటి పరిస్థితి. వారిని చూస్తున్నాం థియేటర్లో పెద్ద ఎత్తున టికెట్స్ కొరకు ముందస్తుగానే వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా వారికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సీట్లను కేటాయించడంలోని కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నటువంటి అయినా కూడా పూర్తిగాను అంది ఇబ్బందులు పెట్టుకునైనా పూర్తిగా సినిమా చూడాలి. దేవరాజ్ సినిమా ఒక ప్రతిష్టాత్మకంగా తీసినారు. జూనియర్ ఎన్టీఆర్ తీసినటువంటి ఈ సినిమా సంచలనం రేపుతుందని కూడా చెప్పి మరో అభిమానులు కూడా మనతో పాటు చెప్పండి, దేవరాజ్ సినిమాకి సంబంధించి ఏ విధంగా? సినిమా సూపర్ హిట్. ఇంతకుముందు మేము బ్లాక్ బస్టర్ దేవరా అంటే ఏదో అనుకుని ఫేక్ న్యూస్ చేయకుండా సినిమా మాత్రం సూపర్ హిట్. ప్రతి ఒక్క ఆడియన్స్ వచ్చి చూడాల్సిన సినిమా ఇది. మేము ఆడియో ఫంక్షన్ పోయి ఎంత డిసప్పాయింట్ అయినామో ఆ రోజు బాధ కళ్ళ నుంచి చూస్తున్నాం. ఇప్పుడు ఆ బాధ అంతా కసితో చూస్తున్నాం. సినిమా చాలా సినిమా హిట్. సినిమా దేవరా అంటే సూపర్ హిట్. 1000 కోట్లు పక్క, 1000 కోట్లు పక్క ఇండస్ట్రీ హిట్. ఎవరు లేడు మాకు దేవరా. ఇది దేవర నామ సంవత్సరం. దేవర నామ సంవత్సరం. ఇది దేవరా హిట్. దేవరా హిట్. దేవరకు లేడు అడ్డు. ఇప్పటికే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి యూత్ జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన అభిమానులు కూడా పెద్ద ఎత్తున కోలాహలం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం క్యాంటీన్ లో కూడా ఉన్నాము. పూర్తిగా ఈ విజువల్స్ చూసినట్లయితే ఇప్పటికే అభిమానులు పెద్ద ఎత్తున కోలాహలాల మధ్య పెద్ద ఎత్తున హారాలు చేస్తున్నటువంటి పరిస్థితి. కోలాహలాల మధ్య ఉన్నటువంటి ప్రేక్షకులకు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వారు కూడా ఇక్కడ క్యాంటీన్ సంబంధించిన వారు కూడా ఉన్నారు. వారికి సంబంధించిన విజువల్స్ సంబంధించిన ఎక్కడి నుంచి వచ్చి మీరు బాబు ఎక్కడి నుంచి వచ్చి? అదేవిధంగా పూర్తిగా సంబంధించినటువంటి యూత్ కూడా పెద్ద ఎత్తున కోలాహలాల మధ్య చేస్తున్నటువంటి పరిస్థితి పూర్తిగా. జే ఎన్టీఆర్ మాత్రం ఎన్టీఆర్ మన దేవరా మరికొంత మంది భక్తులు ఉన్నారు. దీనికి సంబంధించినట్టు వారికి సంబంధించిన యూత్ సంబంధించి ప్రధానంగా చూసినట్లయితే విజువల్ చూడవచ్చు. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు టికెట్స్ కానీ సంబంధించిన క్యాంటీన్లలో కూడా థియేటర్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా యజమాన్యం కూడా పూర్తిగా ఇప్పటికీ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అందరికీ ఏదైతే సంబంధించిన టికెట్స్ ఇచ్చారో దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి టికెట్ సీట్స్ కూడా అలాట్ చేస్తూ పూర్తిగాను యూత్ సంబంధించినటువంటి జూనియర్ ఎన్టీఆర్
వాళ్ళకి సంబంధించిన యూత్ కూడా అన్ని ఏర్పాటు చేసి సినిమా థియేటర్ దగ్గర ఎలాంటి ఇబ్బంది కలగకుండా కూడా అన్ని ఏర్పాటు చేసినట్టు కూడా యజమాని కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చూడొచ్చు విజువల్ లో ఇప్పటికే తెల్లారి 4:30 నుంచి ప్రారంభమైన ఈ షో తిరిగి 7:30 జరిగింది. దానికి సంబంధించి 10:30 రిలీజ్ కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఏదైతే దేవరా సినిమా ఉందో ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రదర్శనాత్మకంగా ఉన్నటువంటి చరిత్ర కలగటువంటి సినిమా అని కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ దేవరా సినిమా ఒక పెద్ద ఎత్తున హిట్ అవుతుంది, అనేకమైన కలెక్షన్లోని పెద్ద ఎత్తున కలెక్షన్ కొడుతుంది అనేది కూడా అభిమానులు పెద్ద ఎత్తున ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది సినిమా, గతంలో సినిమాలకు ఇప్పుడు తేడా ఉంది? గతంలో సినిమాకి ఇప్పటి సినిమాకి సూపర్ హిట్. ఎన్టీఆర్ అన్న సూపర్ సినిమా ఇది. మామూలుగా ఏం ఆడలేదు తెలియదు. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. అండి సినిమా ఫస్ట్ ఆఫ్ అయిపోయింది, సినిమా ఎక్సలెంట్ గా ఉంది. అనిరుద్ధ్ మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్, ఆయుధ పూజ సీక్వెన్స్ మాత్రం వేరే లెవెల్ ఉంది, ఎక్సలెంట్ మూవీ. ప్రధానంగా చూసినట్లయితే పెద్ద ఎత్తున సంబంధించినటువంటి యూత్ జూనియర్ ఎన్టీఆర్ సంబంధించినటువంటి తీసిన సినిమా పెద్ద ఎత్తున విజయం చేకూరబోతుంది. దీనికి పెద్ద ఎత్తున తెలంగాణలే కాదు ఇండియా వ్యాప్తంగానే తెలుగు సినిమాలోనే ఒక సంచలనమైనటువంటి కలెక్షన్ వస్తుంది అనేది కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా మనం చూసినట్లయితే ప్రధానంగా ఏదైతే కూడలి వద్ద ఉన్నాడో థియేటర్స్ సంబంధించి చూసినట్లయితే అక్కడ అడావిడి మొలకొన్నది. ఇక్కడికి ముందస్తు టికెట్స్ కొరకు కూడా పెద్ద ఎత్తున బారులు తీసినటువంటి పరిస్థితి. కానీ పూర్తి కానీ ఇబ్బందులు కానీ సంబంధించినటువంటి అభిమానులు కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా సంబంధించిన థియేటర్ యజమాన్సి కూడా ఇప్పటికే ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలని చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికి వారు పూర్తిగా అన్ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు టైం కూడా మెన్షన్ చేస్తూ ప్రతి హాఫ్ అన్ అవర్ ముందే ముందస్తుగా రావాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. దేవరా సినిమా సంబంధించి నల్గొండ జిల్లాలోని మిగతా థియేటర్లలో పెద్ద ఎత్తున కోలాహలాల మధ్య చూస్తున్నటువంటి సంబంధించినటువంటి యూత్ జూనియర్ ఎన్టీఆర్ సంబంధించిన యూత్ పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి తిలకిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరామ్యాన్ శంకర్ తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే.